జయవచ్చి. అక్నేని గారి ఫ్యాన్స్ తెలిసి చెప్పేస్తాడు చెప్పేస్తాడు. ఎవరు కూర్చున్నావరా? ఎవరు సార్? దసరా బుల్లోడు. దసరా బుల్లోడా? ఎస్. దసరా అయిపోయి నెల అవుతుంది కదా సార్, ఇప్పుడు వేసుకున్నారేంటి గెటప్? సరే, ఎవరో గెస్ట్లు వస్తున్నారు అన్నారు, గర్ల్స్ వస్తారంట, అందుకే టిప్ టాప్ గా రెడీ అయ్యచ్చా. రెడీ అయితే సరిపోదే, జాగింగ్ లాంటివి ఏమైనా చేయాలి కదా. నేను జాగింగ్ రోజు చేస్తాను. ఎప్పుడు చేస్తావు? అంకులు సడన్ గా వచ్చినప్పుడు. ఈ రోజు ఏ హీరోయిన్ వచ్చినా ఆవిడ పైకెచ్చి అలాంటి పాటలు చూస్తావు. ఈరోజు రావులుగా ఉండదు మొత్తం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురుగారు. సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. కానీ నువ్వు ఎంట్రీలో ఆవిడతో సాంగ్ చేసావు చూడు, ఆ పాట వెనక ఉన్న చరిత్ర తెలిసి కూడా నువ్వు పాయలతో డాన్స్ చేసావంటే నిజంగా సాహసమనే చెప్పాలి. నేను సాహసమనే చెప్పాలి. నేను ఆది గారు తెలుసా ఈ డాన్స్ ఫామ్? తెలుసు తెలుసు. ఎలా ఉంటాయి మూమెంట్స్? సాలిడ్ గా ఉంటాయి. ఒక్కసారి ఏదైనా క్రంపింగ్ మూమెంట్ చేయండి అక్కడ. సాంగ్ అసలు మీరు ఒక క్రంపింగ్ మూమెంట్ చెప్పండి. ఆంజనేయం. అది క్రంపింగ్ కాదు, అది బ్యాటింగ్. కింద సౌండ్ రావాలరా, కింద సౌండ్ రావాలరా. అసలు మీకు ఏవేం ఫామ్స్ తెలుసు సార్? క్రంపింగ్, వాకింగ్. వాకింగ్ అంటే ఏంటి సార్ చూపించండి ఒకసారి. వాకింగ్ అంటే ఎలా ఉంటుంది? ఓకే ఓకే. ఇంకా సార్? సెమీ క్లాసికల్. సార్? సెమీ క్లాసికల్. సెమీ క్లాసికల్. అట్లీస్ట్ క్లాసికల్ స్టార్ట్ చేసిన ముందు మన అందరం విల్ డూ దట్ స్టార్టింగ్ నమస్కారం కదా, అది ఒకసారి చేయండి. ఇలా ఉంది కదా. అది క్లాసికల్. నెక్స్ట్ మాస్. మాస్ మాస్. ఒక్కటి ఉంది అబ్బాయి, ఏదో ఒక్కటి ఉంది. ఏంటది? సోఫాలో కూర్చోవడం. అది కాదు, ఒక్కటే మర్చిపోయాను నేను. సాల్సా. సాల్సా. నో నో, సాల్సా రామ. సరిపోయారు రే, ఇద్దరు కాస్ట్యూమ్ సరిపోయాయి సాల్సా డాన్స్ కి. ఏ కంగారు పడక, మెల్లగా మెల్లగా చేతిక రైలు గాల్లో దడ 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 దడ. అది సాల్సాలో అసలు లేదా, స్టెప్పే లేదు. సాల్సా టమ్ 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 టమ్. ఇఫ్ యూ పీపుల్ డోంట్ మైండ్, ఐ వాంట్ వన్ మోర్ సాల్సా. ఐ వాంట్ వన్ మోర్ సాల్సా. ఇఫ్ యూ ఆల్ డోంట్ మైండ్ అంటే మేము డోంట్ మైండ్ కదా, వాళ్ళని అడగాలి ఫస్ట్ పర్మిషన్. బట్ ఐ నీడ్ వన్ సాల్సా ప్లీజ్. ముక్కు బగిలి దిక్కుసో, ముక్కు బగిలి దిక్కుసో. ఓ పెద్ద ఆయన ఇంకో పెద్ద ఆయన తీసుకొస్తున్నాడు. ఈ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. నేను తీసుకురావట్లేదు, ఆయన అడిగాడు. ఏమండి నన్ను స్టేజ్ పైకి ఎక్కించారు, పాయలతో డాన్స్ చేయించరా అని అడిగాడు. పాయలతో డాన్స్ చేయించరా అని అడిగాడు. మీకు పాయలు ఎలా తెలుసు అన్నాను. ఒక రోజు టీవీలో చూశానండి, ఆర్ఎక్స్ అన్నాడు. అప్పటి నుంచి పాయలతో చిన్న స్టెప్ అయినా వేయాలని ఆయన ఏడు వస్తున్నాను. వాళ్ళ లేడీస్ వచ్చారేమో అడుగు ముందు. పిల్లలమ్మా చూసావా, అసలు ఎప్పుడైనా నీ ముందు ఇలా నవ్వాడా? పాయల రాజపుత్ అని మంచి హీరో. నీకు తెలియదులే ఆయనకి తెలుసు, నీకు తెలియదులే ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆవిడ రాగానే ఒక స్మైల్ ఇచ్చాడు, నాకు తెలిసి మీ పెళ్ళప్పుడు కూడా ఇచ్చుండడు అలాంటి స్మైల్ ఇచ్చాడు. సాంగ్ అంట ప్లే చేయండి అమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి పట్టేసుకుని చివరిలో దండాలు పెట్టి సరిపోద్ది. ఆవిడ చూడు ఎంత ఫీల్ అయిందో.
కాదు, అంత భయపడుతున్నాడు ఏంటి ఆయన? నాకు లేదులే, నాకు లేదులే. నువ్వేమనుకున్నా పర్లేదు అంటున్నాడు. అది గారు అటువంటి వైఫ్ అందరికీ దొరికితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఏం చేసుకున్నా పర్వాలేదా, అంత ఫ్రీడమ్ ప్రతి మొగుడికి దొరికితే బాగుంది, ప్రతి మొగుడికి దొరికితే బాగుంది. ఆవిడ అంటుంది నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఆవిడకేం ప్రాబ్లం లేదంట. ఊరి నీ దండాలు తగలయ్యా, చెయ్యాల్సినవన్నీ చేసి చివరిలో ఒక దండం పెట్టేస్తే సరిపోద్దా, చివరిలో ఒక దండం పెట్టేస్తే సరిపోద్దా. కాదు కానీ ఈ టవల్ ఎంతమంది మీద కప్పి ఉంటావు ఇప్పటి వరకు, ఎంతమంది మీద కప్పి ఉంటావు ఇప్పటి వరకు. ఇదిగో ఆవిడ హర్ట్ అయిందంట, ప్రపోజ్ చేస్తావా? అలీ గారు బుంగమూతి పెట్టుకున్నారు ఆవిడ. మీ ఆవిడకి ప్రపోజ్ చేయవయ్యా బాబు. ఐ లవ్ యూ చెప్తే అలా అలా అంటావు. కాదు డాన్సులన్నీ చేసి ఇప్పుడు నాకు ఐ లవ్ నాగే అవసరం లేదు అంటున్నారు ఆవిడ, నాగే అవసరం లేదు అంటున్నారు ఆవిడ. ఏ నువ్వు ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ చెప్పదు ఏంటో అడుగు. ఇనుకోదు. ఇనుకోదా? ఎప్పుడైనా మీ ఇద్దరు గొడవ అయిందా? గొడవ ఎప్పుడు కొట్టలేదు, కొట్టలేదు, కొట్టలే, కొట్లాటలు లేవంట. నువ్వు కొట్టలేదు, ఆవిడ కొట్టిందే, అది నేను అడుగుతుంది. చూసావా నిన్ను ఎలా చూస్తా, నీకుంది, నీకుంది, అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. నాకు తెలిసి మీ ఇద్దరు జీవితంలో రోజు జరిగేది ఒకటే, ఆవిడ ఇలా ఎలా అంటది నువ్వు ఇలా అంట, ఆవిడ ఇలా ఎలా అంటది నువ్వు ఇలా అంట. ఏది పెళ్ళి అయిన దగ్గర నుంచి ఏమి అని నువ్వు దగ్గరికి వెళ్ళడం అని ఆవిడ అంట, అని ఆవిడ అంట. మొత్తానికి ఏదో తెగించేసావు నువ్వు. వరల్డ్ ఆఫ్ డాన్స్ థీమ్. నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. యాస్కోస్మి లేట్ ఏంటి, 1500 ఇచ్చిన తర్వాత వదలలేదు ఆమె, వదలలేదు ఆమె. 2 hours + 3 hours = 12 hours. ఎవడైనా చిట్టీలు గనక పెట్టాడా ఒక్కొక్కడు జుట్టు కొట్టుకో.